హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదండి, ఆ రాఖీ పండుగకి రాఖీలు మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితో చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. అయితే మన ఇంటి పక్కనే కిరాణా షాపుల్లో, చిన్న చిన్న షాపుల్లో కూడా రాఖీలు చాలా అమ్ముతూ ఉంటారు. 10 రూపాయలకి 20 రూపాయలకి కూడా దొరుకుతాయి. ఇంతకన్నా అందమైన రాఖీలే దొరుకుతాయి. కాకపోతే మన చేతితో మనం తయారు చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. తర్వాత మన బ్రదర్స్కి కూడా, అన్నయ్యకి కానీ తమ్ముడు కానీ, మా చెల్లి చేసింది నా కోసం, లేదంటే మా అక్క చేసింది నా కోసం తయారు చేసింది అనే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే నేను తయారు చేశానన్నమాట. అంటే థ్రెడ్ జ్యువెలరీ చేద్దామని నేను కొంత మెటీరియల్ తీసుకున్నానండి ఇదివరకు. అవి ఉంటేను వాటితోటి నేను అడ్జస్ట్ చేసి చక్కగా ఇలాగ రాఖీలు చేశానన్నమాట. ఆ రాఖీలు ఎలా చేశాను, ఎలా వచ్చాయి అనేది నాకు తప్పకుండా మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రాఖీలు ఎలా చేశాను అనేది చూసేయండి.